The boss. The boss. Yala prapanchame boss ga gurtinche aa mahaan baavudu. Are prapancha deshale paadai vandanam chestunnati mahaan baavudana. ప్రపంచాలకి వ్యాక్సిన్ అందించిన మహానుభావుడన్న, అటువంటి మహానుభావుడు ఈరోజు ఈ ఓరుగల్లు గడ్డ మీదకి వచ్చిందన్న. 6,000 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభించడానికన్నా అటువంటి మహానుభావుడు అన్నటి ఆదరణీయ శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, అదేవిధంగా నేషనల్ హైవే రోడ్స్ ఎప్పుడు అయినా ఏ రోడ్ అయినా శాంక్షన్ చేసినటువంటి ఒక మంచి మంత్రి అన్న మన శ్రీ నితిన్ గడ్కరీ గారికి, అదేవిధంగా మనందరి నాయకుడు కేంద్ర మంత్రివర్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా ఈ వరంగల్ గడ్డ మీదకి వచ్చి 6,100 కోట్ల అభివృద్ధి పనులను రైల్వే నేషనల్ హైవేకి సంబంధించి ప్రారంభోత్సవం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి, ముఖ్యంగా నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి వరంగల్ టు కరీంనగర్ నేషనల్ హైవే కోసం 2,147 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి ఈరోజు ప్రారంభించడానికి వచ్చినటువంటి ఆదరణీయ నరేంద్ర మోడీ గారికి నా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంతమంది అంటారన్నా ఏం ముఖం పెట్టుకొని మోడీ గారు వస్తారని వచ్చిందన్న, ఆ ముఖం పెట్టుకొని వచ్చిందన్న. ఈ వరంగల్కు రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించి 3,000 మంది నుంచి 10,000 మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ముఖం పెట్టుకొని వచ్చిందన్న నా నరేంద్ర మోడీ. రే 6,100 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించే ముఖం పెట్టుకొని వచ్చిందన్న నా నరేంద్ర మోడీ. అరే వరంగల్ను స్మార్ట్ సిటీగా ప్రకటించే ముఖం పెట్టుకొని వచ్చిందన్న నా నరేంద్ర మోడీ. కేఎంసి హాస్పిటల్కు అత్యాధునికమైన వైద్య సౌకర్యాలు అందించే ముఖం పెట్టుకొని వచ్చిందన్న నా నరేంద్ర మోడీ. వరంగల్కు టెక్స్టైల్ పార్క్ శాంక్షన్ చేసే ముఖం పెట్టుకొని వచ్చిందన్న నా నరేంద్ర మోడీ. ఇలా ఏ ముఖం పెట్టుకొని రాలేదన్న కేసీఆర్, నీ దోస్తే కదన్న మోడీ గారు, ఎందుకు రాలే కేసీఆర్, ముఖం లేదన్న కేసీఆర్కు. అరే తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్న కేసీఆర్ ఈరోజు ఈ వేదిక మీదకి వచ్చి నీకు తెలంగాణకు న్యాయం జరగాలి, ఇంకా సంక్షేమ పథకాల అభివృద్ధి నిధులు కావాలంటే నీకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మీద ధ్యాస ఉంటే వచ్చి అడగాలి. మోడీ గారు వస్తే కోవిడ్ వస్తుంది, మోడీ గారు వస్తే జ్వరం వస్తుంది, మోడీ గారు వస్తే చాలా బిజీలన్న. అందుకేనా ఇలా మోడీ గారికి ఒక్కసారి, అంత మహానుభావుడికి ఒక్కసారి అందరూ లేచి ఒక్క నిమిషం పాటు జై మోడీ అని నిలిస్తే ఇలా ప్రగతి భవన్లో ఉన్న కేసీఆర్ చెవులు బద్దలు కావాలన్నా, చెవులకి రక్తం కదన్నా, జై మోడీ, జై.